జగన్ బస్సు యాత్రపై ఎల్లో మీడియా శోకాలు. సీఎం జగన్ బస్సు యాత్ర మొదలవుతోందనే వార్తల నేపథ్యంలో వైసీపీ క్యాడర్లో జోష్ నెలకొంది. బస్సు యాత్రను విజయవంతం చేయడానికి ఎక్కడికక్కడ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు నేతలు. అదే సమయంలో ఎల్లో మీడియా మాత్రం తన అక్కస్సు వెళ్ళగక్కడం మొదలైంది. జగన్ ప్రచారానికి ఆర్టీసీ సంస్థ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను సిద్ధం చేస్తోందని, ప్రజాధనం దుర్వినియోగం చేస్తోందని కథనాలు వండివారుస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఆర్టీసీ వాహనాలను ఉచితంగా ఇవ్వడం అసాధ్యం. ఖచ్చితంగా అద్దె ప్రాతిపదికనే ఆ ఏర్పాట్లు జరుగుతాయి. అయితే ఎల్లో మీడియా మాత్రం ప్రజాధనం దుర్వినియోగం అంటూ మొసలి కన్నీరు కారుస్తోంది. సీఎం జగన్ ఎన్నికల ప్రచారం కోసం బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను ఆర్టీసీ సిద్ధం చేస్తోంది. పంజాబ్లోని అంబాలా వద్ద గల జేసీబీఎల్ కంపెనీలో ఈ వాహనాలను ఆర్టీసీ అధికారులు తయారు చేయించారు. బస్సులో అత్యాధునిక విలాసవంతమైన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. బుల్లెట్ ప్రూఫ్ బస్సు ఒక్కొక్క దాని ఖరీదు 13 కోట్ల రూపాయలు. మరో 3 మినీ బస్సులు కూడా సిద్ధమయ్యాయి. వాటి ధర దాదాపు 10 కోట్లు. ఆర్టీసీ బుల్లెట్ ప్రూఫ్ బస్సుల్ని తయారు చేయించి వాటిని అద్దె ప్రాతిపదికన వైసీపీకి అప్పగిస్తే నష్టమేంటి? ఆ మేరకు ఆర్టీసీకి ఆదాయం లభిస్తుంది కదా. మరి ఇక్కడ ఎల్లో మీడియా ఏడుపెందుకు? పోనీ ఆ బుల్లెట్ ప్రూఫ్ బస్సులు ఏ సంస్థ సమకూర్చినా కూడా ఎల్లో మీడియా ఇంతకంటే తెగ ఇదైపోయి ఉండేది. ఇదే ఉత్సాహం పవన్ కళ్యాణ్ వారాహి విషయంలో ఎందుకు చూపించలేదనేది అసలు ప్రశ్న. ఏదో ఒక రకంగా జగన్పై బురద జల్లేందుకే ఎల్లో మీడియా ప్రయత్నిస్తోంది. బస్సు యాత్రపై అక్కస్సు వెళ్ళగక్కుతోంది.